30 రోజులు కాదు 30 సంవత్సరాలు అయినా సరే ఈ పరిపాలన ఎలాగే ఉంటుంది ఇప్పుడు ఎలా నడుస్తుందో అలాగే ఉంటుంది మంచిగా ప్రతి పేదవాడికి ప్రతి ఇంటికి కూడా అందిస్తాడు నవరత్నాలు కంపల్సరీగా వాలంటీర్స్నే 50 ఇళ్ళకి ఒక్కొక్కళ్ళు పెట్టాడంటే ఇప్పుడు వరకు చేసిన సీఎంలు ఎవడైనా చేయగలిగాడా 5 మందిని ఉప ముఖ్యమంత్రులను చేయగలిగాడా 5 కులాల వాళ్ళని ఏ సీఎం అన్నా చేయగలిగాడా అన్ని కులాలకి అందరినీ కావాలనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు అలా అనుకోలేదు ఆడు ఎందుకు పాడేశాడు అక్రమ కట్టడాలనంటే అది ఆయనకి నాకు ఇవ్వమన్నాడు ప్రజల సొమ్ము నీకెందుకు ఇవ్వాలి ప్రజావేదికని కట్టావు బాగానే ఉంది నీకెందుకు ఇవ్వాలి అది నాకు కేటాయించమన్నాడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో నాకు కేటాయించన్నాడు ఎందుకు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు ప్రజలే తొక్కేది ఇంకేం తొక్కేది ఉందయ్యా ప్రజలే తొక్కేసి సీఎం సీట్లో నుంచి అవతల మూలన పడదింగారని వెళ్ళి ఈసారి ఇంకా మాట్లాడాడనుకో ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని ఆ మూలన పడేశారు ఈసారి ఇంకా మాట్లాడాడనుకో అక్కడి నుంచి ఇంకెక్కడికి తరిమేస్తారో తెలియదు ప్రజలు చంద్రబాబు నాయుడు చేస్తానన్నాడు కానీ చేయలే ఏదో లాస్ట్ మూమెంట్లోకి వచ్చి పసుపు కుంకుమని అదని ఇదని ఓట్ల కోసం చేసాడే తప్ప అది అందరూ ఆడవాళ్ళు కూడా గమనించారు ఇదంతా లాజిక్లు ఈ మాకు తెలుసు ఈ లాజిక్లు ఆ ఓట్ల ఎలక్షన్ టైంలో పెడితే ఎవడు ఊరుకుంటాడు నువ్వు గెలవగానే రద్దు చేయి అది గెలిచినట్టు అది రద్దు చేసినట్టు చంద్రబాబు నాయుడు 2000 చేశాడు ఎందుకు చేశాడు జగన్ నేను గెలిస్తే 2000 ఇస్తానన్నాడు ఇస్తానన్నప్పుడు ఈయన ఏం చేశాడు ఆయన ఇచ్చేది ఏంటి నేను ఇచ్చి చూపిస్తాను చూడండి అని ఇంకో 2 నెలలు ఉందనంగా చేశాడు తర్వాత ఈయనేమన్నాడు నేను 3000 దాకా పెంచుకుంటూ వెళ్తానన్నాడు ఆల్రెడీ ఎక్కాడు 250 పెంచాడు సంవత్సరానికి 250 చొప్పున పెంచుకుంటూ వెళ్తానన్నాడు లేదు చేయలేడు ఎందుకంటే ఫస్ట్ చెప్పినా చేయలేకున్నప్పుడు రెండోసారి చెప్పిన ఎట్ట నమ్ముతారు జనాలే ఉన్న తెలివి తక్కువల్ల తెలివి లేవా జనాలకి లేక పోదా అసలు వద్దన్నాడు చంద్రబాబు నాయుడు ఇంకో సంవత్సరం ఉందనగా ఆయనతో తగాదు పెట్టుకున్నాడు అందుకే బుట్టగతులు లేకుండా పోయింది బీజేపీతో తగాదు పెట్టుకున్నాడు అంతకుముందు బీజేపీతో పొత్తుండు బట్టి పవన్ కళ్యాణ్తో పొత్తుండు బట్టి సీఎం అయ్యాడు ఇప్పుడు ఆ 2 ఓట్లు కూడా సీలిపోయి జగన్కే పడ్డాయి ఇంకా నువ్వు ఎక్కడ సీఎం అవుతావు అభివృద్ధి అంతా జగనే చేయగలడు దానిలో డౌట్ లేదు ఉండరు ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి డైరెక్ట్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రయాణం చేసి వస్తానంటే గన్నవరంలో బయలుదేరితే ఇక్కడ ట్రాఫిక్ ఆపేస్తాడు గన్నవరంలో బయలుదేరితే ఇక్కడే ఆపేస్తాడు మరి ఇంకా నీకు ఎట్లా ఆగపడతాయి ఆకులు ఇక్కడ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.